శాంతి చర్చల ప్రతినిధి విప్లవ సేనాని పీడిత ప్రజల ఇష్ట నాయకుడు ఆర్కే అలియాస్ అక్కిరాజు హరిగోపాల్ మృతితో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారి కలవరపడ్డాయి. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ప్రధాన భూమిక పోషించిన ఆర్కే గురించి కోట్లాది మందికి తెలిసిపోయారు. తీవ్ర అనారోగ్యంతో దండకారణ్యంలో నమ్ముకున్న జనం ఆత్మీయ ప్రజల మధ్య తుదిశ్వాస విడిచారు. ఇలాంటి నాయకుడికి పెద్దపల్లి ప్రాంతంలో విడదీయని అనుబంధం ఉన్నది. కుక్కలగూడూరులో 1981లో జరిగిన స్తూప ఆవిష్కరణకు ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఒకరోజు కుక్కలగూడూరులో ఉన్నారు. తిరిగి 1983లో కొలనూరు గ్రామ శివారులోని హరిపురం గ్రామంలో 4 రోజుల పాటు జరిగిన వార్ మిలిటెంట్లకు రాజకీయ శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీపుల్స్ వార్ కార్యదర్శి హోదాలో మహదేవ్పూర్, ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో 15 రోజుల పాటు దళాలకు రాజకీయ శిక్షణ ఇచ్చారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు ఆర్కేకు విడదీయని అనుబంధం ఉన్నది. ఒక విప్లవ సేనాని తన సుదీర్ఘ కాల పోరాటంలో అలసిపోయారు. 42 ఏళ్ల పాటు ఈ దేశ ప్రజల ఆకలి బాధ తీర్చడానికి అసమానతలు తొలగిపోయి ఆర్థిక సామాజిక అంతరాలు సమసిపోవాలని పోరాడిన ఆర్కే అలియాస్ రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మరణవార్త యావత్ తెలుగు రాష్ట్రాలు షాకు గురైనాయి. 42 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఓ నెల రోజుల పాటు ఆ నడక పెద్దపల్లి చుట్టుపక్కన కూడా సాగిందని గుర్తు చేస్తున్నాము. రామకృష్ణ సార్, గుంటూరు సార్ అంటూ ఆనాటి మాజీ మిలిటెంట్లకు బాగా తెలుసు. గుంటూరు నుండి పీపుల్స్ ఫర్ పార్టీలో చేరిన రామకృష్ణ విప్లవ పాఠాలు నేర్పించేవారు. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పినట్టే పీపుల్స్ ఫర్ దళాలకు నూతన ప్రజాస్వామిక విప్లవం, వ్యవసాయిక విప్లవం, గతి తార్కిక భౌతికవాదం, చైనా రష్యాలో ఏం జరిగింది, ప్రపంచ దేశాల్లో తిరుగుబాటు దేశాలు ఎన్ని, అక్కడి విప్లవాలు, భారత్లో విప్లవ పరిస్థితులపై బేరుజు వేస్తూ క్లాసులు ఇచ్చిన ఆర్కే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఆర్కే మరణ వార్త విషాదం మిగిల్చింది. తీవ్రమైన అనారోగ్యంతో 4 ఏళ్లుగా మంచం పట్టిన ఆర్కే ప్రభుత్వం ఇచ్చిన లొంగుబాటుకు ససేమిరా అంటూ అడవిలో ఉండిపోయారు. 4 దశాబ్దాల కాలంలో 4-5 సార్లు ఉమ్మడి జిల్లాకు వచ్చిన మావో ఉపాధ్యాయుడిగా 1983లో ఓదెల మండలం కొలనూరు సమీపం హరిపురం గ్రామంలో 200 మంది రాడికల్ విద్యార్థి యువజన సంఘాల సభ్యులకు రాజకీయ పాఠాలు నేర్పారు. 1981లో కుక్కలగూడూరులో జరిగిన భూమయ్య కిష్టగౌడ్ల స్తూపం ఆవిష్కరణకు హాజరయ్యారు. 2000 సంవత్సరంలో ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా మహదేవ్పూర్, ఏటూరు నాగారం దళాలకు 15 రోజుల పాటు రాజకీయ శిక్షణ ఇచ్చారు. ఆర్కే 2004 శాంతి చర్చలతో ఏకంగా మీడియా ద్వారా భారత్లో జరుగుతున్న ప్రభుత్వం మావోయిస్టుల మధ్య చర్చల సారంతో ప్రపంచానికి తెలిసిపోయారు. పోలీసుల దాడి నుండి 100 సార్లు తప్పించుకున్న ఆర్కే చివరికి మృత్యువు అనారోగ్యం పేరిట కబలించింది. అగ్రవర్ణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రామకృష్ణ ఓ దళిత యువతి శిరీషను పెళ్లాడారు. నమ్ముకున్న ఆశయం కోసం అడవిలో కన్నుమూసిన ఆర్కే అదే ఆదివాసీల చేతుల మీద అంతిమ సంస్కారం అందుకున్నారు. రిపోర్టింగ్ కట్ట నరేంద్రచారి.